ఆ షాట్ నాదరా, గోడ మీదే కాకుండా ఒంటి మీద కూడా జాతీయం చేసేస్తావా? ఏది నీది ఏది నాది బ్రదర్, ఇది మాత్రం నీదే. ఇదిగో తీసుకో. దరిద్రుడా, బొంబాయి రైలు ఇప్పేస్తే చూస్తారే. అర్ధరాత్రి పడి ఎంటర్ అయితే ఇప్పుడు అర్ధరాత్రి తెల్లారుజామున ఇదయింది. డేలో ఈ పాట చూడటం ఇదే ఫస్ట్ టైం. ఏది ఈ పాట? ఓ మై గాడ్. అయినా గవర్నమెంట్ కాలేజ్లో చదవాలంటే ఎన్సీసీలోనో ఎన్ఎస్ఎస్లోనో ఎందులోనో అందులో చేరాలి. అది ఇక్కడ ఉండి చదువుదాం అనుకునే వాళ్ళ కోసం నేను మేనేజ్ చేస్తాగా. కష్టమేమో? ఇదే మంగమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల. చాలా గొప్ప గొప్ప వాళ్ళు, తెలివైన వాళ్ళు చదువుకుని బయటకు వెళ్ళిన కాలేజ్. అందుకే నేను కూడా 5 ఏళ్ళుగా ఇదే కాలేజీలో ఉంటూ రకరకాల డిగ్రీలు చదువుతున్నా. దాంతో నిన్న మొన్నకి ఏం చెప్పాలరా? కల్ ఆగి కల్ అంటే ఫ్యాంటాస్టడే. గల్లకాయ వేసవ, రాష్ట్ర భాష మాతృభాష కాకుండా ఇంగ్లీష్లో మాట్లాడతావురా? పులకించిన కేశములవాడ పులకేసి. నిన్న మొన్న సార్. హిందీ మీ బోలో? తెలుగులో ఏడు. ఏడుపు భాష ఉంటుంది సార్. నేట్లో దాంట్లో ఏడు. తెలుగులో మాట్లాడకపోతే మీరు కొడతారు, హిందీలో మాట్లాడకపోతే మీరు కొడతారు. ఓ పని చేయండి సార్, నిన్న మొన్న మీరు తీసుకొని వెళ్ళండి, ఇతరగారే మీరు తీసుకొని వెళ్ళండి, మమ్మల్ని ఇలా వదిలేంటి. ముగ్గురు మూడు భాషల్లో ఏడవండి. తాత ఏం నాకు ఈ రాత? చచ్చిపోయావు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇప్పుడు చంపేసావండి. ఈడెందుకు చేస్తున్నాడు ఇప్పుడు చెప్పవా? నీ గురించి తెలుసుకుందామని చేశానమ్మా. పాపం పల్లెటూరు వేం వరి అవుకు షరతు. సింహం అడవిలో ఉన్న జూలో ఉన్న వేటే తింటుంది. నువ్వే కొత్త జాబ్ ఎత్తుకోవడానికి రెడీగా ఉండు. నువ్వు ఊరుకోవడంత ఉత్తమం, బోర్డు ఉండంత సుఖం ఇంకోటి లేదమ్మా. ఇదే నీ జీవిత పరమార్థం. అబునీ అమ్మ నాన్న మాటలు. హలో, భారతీయ విద్యా నిబంధనల ప్రకారం 2 ఏళ్లలో డిగ్రీ చదివితే దాన్ని అండర్ గ్రాడ్యుయేట్ అంటారు. తెలుగులో చెప్పు. తెలుగే కదా, 2 ఏళ్లలో డిగ్రీ ఎలా చదువుతావని? చదవను, కొంటాను. గుడ్ మార్నింగ్ ప్రిన్సిపల్ గారు, నేను మీకోసం ఒక పెద్ద ఆఫర్ తీసుకొచ్చానండి. నేను ఈ కాలేజ్లో చదవటం మీకు అంత మంచిది కాదు. అంటే నాకు అంత ఓపిక లేదనుకోండి, కాకపోతే నాకు సర్టిఫికేట్ కావాలి. మీకేం కావాలో చెప్తే చెప్పు. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. అమ్మ మిలిటరీ. ఓహో, అర్థమైపోయింది. ఏమని ప్రిన్సిపాల్ కూడా నేనేనా? ఈ మ్యాచ్ ఫిక్సింగ్ లో మీరు కూడా ఉన్నారని. అంటే నా ఆస్తి, విల్లు, షరతులు ఎక్సెట్రా, ఏ బాల్ ఎప్పుడేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసు అన్నమాట. తెలుసు. సో డీటెయిలింగ్ కూడా అక్కర్లేదు. ఎంత ఇవ్వగలవు? బిజినెస్ స్టార్ట్. ఎంత అంటే ఊరే బుగ్గలోడా. కమాన్ చెప్పండి సార్. నా ఆస్తిలో 2% అంటే చాలా. మీరు రిటైర్ అయిపోయిన తర్వాత 2 కాలేజీలు కట్టుకోవచ్చు. మొహమాట పడకండి సార్, ఫీల్ ఫ్రీ. రాజన్న, ఆఖరి సంవత్సరం సూర్యుడు ఆడపిల్లలను దారుణంగా ఏడిపిస్తున్నాడు అంట. చీకటి పడ్డాక దొప్పులతోటి కప్పేసి కాలేజీ గ్రౌండ్ లో కుమ్మేద్దామా వాణ్ణి? కుమ్మేయండి. కొట్టడం ఎందుకు సార్? ప్యాంట్ లో తేనె పోసేసి మన కాలేజీ వెనుక ఉన్న చీమలపట్ట దగ్గర కాళ్ళు చేతులు కట్టి పడేస్తే 1 మంత్ వరకు ఇది బంద్ సార్. ఏంటండి, ఆయన క్రిమినల్ మాట్లాడతాడేంటి కదా? ఆసిడ్ పోసేద్దామండి, మన ల్యాబ్ లో బోల్డ్ అంత వేస్ట్ గా పడింది. ఇది కరెక్ట్ సార్? ఇది కాలేజా లేదంటే సెంట్రల్ జైల్? కాలేజే. డియర్ లెక్చరర్ సార్, మీకు చెప్పానుగా, ఇతనే ప్రవీణ్ జయరామరాజు. చెప్పేశారనమాట, పెద్ద ప్లాన్ లా ఉంది మ్యాచ్ ఫిక్సింగ్. ఇది అవును, ఫిక్సింగే. నీలాంటి స్టూడెంట్ ని మార్చగలవని ఫిక్స్ అయిన తర్వాతే మేము ఈ వృత్తిలోకి వస్తాం. మార్చేస్తాం సార్. షట్ అప్. సిటీలోని చదువు, నీ సర్టిఫికెట్స్ మడిచిపెట్టుకోమనటం, ఆస్తి, విల్లు, డిగ్రీ సర్టిఫికెట్ లేకుండా నీకు పైసా కూడా రాదన్న విషయం అన్ని తెలుసు. నీ దారులన్నీ మూసుకుపోయే పీజే. ఇక్కడ మేము నీకు చేసే ఒకే ఒక హెల్ప్ ఏంటంటే, సిటీలో నీ 1 ఇయర్ చదువును కూడా లెక్కలోకి తీసుకుని ఇక్కడ 2nd ఇయర్లో నిన్ను కూర్చోబెట్టడమే. అది కూడా ఎందుకో తెలుసా? నీలాంటి వాడిని 3 ఏళ్లు భరించే ఓపిక కాలేజీకి లేదు గనక. ఇంకో 3 నెలల్లో 1st ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్. ఇక్కడ ట్విస్ట్ ఏంటో తెలుసా? వాటిల్లో ఫెయిల్ అయ్యావనుకో కాలేజీ రూల్స్ ప్రకారం నిన్ను బయటకు పంపించేయచ్చు. ఇది ఈ బంపర్ ఆఫర్ నేను నీకు ఇస్తున్నాను. ఇష్టం లేకపోతే ఇప్పుడు వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోతావా? వెళ్ళిపోతా.
నీకు ముందు బెంచ్ కావాల్సి వచ్చింది వదినా, చూడు చూడు నీ గ్లాస్ ఇదే, బుక్ మర్చిపోయాను తీసుకో. ఇది ఇక్కడ ఉందేంటి? ఏం కావాలి? న్యూ అడ్మిషన్. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు కదిలాయి మదిలోన ఎన్నెన్నో కథలు. మనుచరిత్ర రచించింది అలసాని పెద్దన, దాంట్లో చాలా గొప్ప పద్యం. అటజని కంచె భూమి సురుడంబర తిరిగి తిరస్కర ఝరి పటల ముహుర్ ముహుర్ లోట దభంగ. నా మొగుడే నా అనుమతి లేకుండా నా ఒంటి మీద చెయ్యడు, అలాంటిది నన్ను తాకి ఆవిడ మామూలుగా బట్టలు ఉతుకుతూ ఉంటది. ఎవరైనా తన జోలిపోతే వాళ్ళని ఉతుకుద్ది. ఆవిడే రక్తం కాదు సైకోపాత్. మమ్మల్ని అడుగుతారు ఏమిటండి, మేము ముందున్నాం వెనక వచ్చేవారిని అడగండి. అరే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నేను కాదు గురుగారు, నాకు తెలుసు. వీడు నాకు చిక్కలేదు, చిక్కితే అరికాళ్ల నుండి నాభి మీదుగా నడినెత్తి వరకు చీల్చుతా. వీడికి గురు అంటే ఏంటో నేర్పిస్తా. దేవుడా నాకొక్క అవకాశం ఇవ్వు. అవకాశం? హే ఓ మీరా, ఈ బుక్ మళ్ళీ ఎప్పుడే వచ్చు? మళ్ళీ ఏంట్రా బొగడబంతి పువ్వు మొహం వాడ? మళ్ళీ అను కొట్టడమే కాకుండా మళ్ళీ టంగ్ ట్విస్టర్లతో తిడతారా? మళ్ళీ డిగ్రీకి వచ్చిన పట్టుకుని కొడతారా? తు ఇద్దరిష్టం అభ్యాతం. జంబు ఒక మొహం వాడ జంబు. దేవుడు అవకాశం ఇచ్చాడు రాజన్న. మళ్ళీ మళ్ళీ అన్నందుకు మళ్ళీ మళ్ళీ కొడుతున్నాడు సార్. ఆగు రాజన్న. మాస్టర్ మళ్ళీ ఆటరా? ఏంటది? కాదు మాస్టరు, మళ్ళీ పెళ్ళి తాళి ఖాళీ. ఆగు, ఈ ఉద్దండ పెండం గురించి వీడికా నువ్వు కంప్లైంట్ ఇచ్చింది? వీడికి వీళ్ళ నాన్నకి చదువు చెప్పింది నేనేరా? వీడి రోజు ఇలా ఉన్నాడంటే నేను కొట్టిన దెబ్బలే కారణం. ఎరా? అవును మాస్టర్. ఇప్పుడు నువ్వు చెప్పు. మళ్ళీ తాళి కళ్ళు సార్ కొట్టి కొట్టి చంపేసాడు సార్. రేపు గోచి పెట్టి పంచి కట్టుకున్న కాలేజీకి రా, ఇదే నేను నీకు విధించే శిక్ష. ఎరా నువ్వు చెప్పు. పళ్ళు కళ్ళు కళ్ళు అంటే తాగేదిరా, నువ్వు కూడా రేపు పంచి కట్టుకురా. వేసం రాజదకి పనిష్మెంట్. చేతిలో డబ్బులు పోయనే అయ్యో జేబులు ఖాళీ ఆయనే అయ్యో. మీరు బెడ్ సిగ్నల్ దగ్గర బెగ్గర్స్ బ్యాచ్ లో పోయనే అయ్యో కడిసి కాడును మాయమే ఉన్నది కాస్త ఊడి రా నేను భైరవాన్ని రా పాడింది మేటరు కోటరు కొచ్చింది పరువును వీధికి తెచ్చింది పీసా బర్గర్ తినే జీవికి చడి టచ్చింగ్ ఇచ్చింది అయ్యో. దొంగన డాష్లో నన్ను పడుకుని ఎవరంటారా? డబ్బులు అవసరం లేదు పిజే, అందులో క్యారెక్టర్ ఉంది అది నువ్వు వేస్తే బాగుంటుంది అనుకుంటున్నా. ఒక బంగళాలో పెద్ద పనివాడు పాత్ర పనోడు ఏది నేను ఇసుకో మేకప్. ఏయ్
మొహంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వీడే అపనవాడు. అడగానికి బానేవాడు నువ్వే. Yes, he's Mr. Perfect. కాస్ట్లీ బట్టలు వేసుకుంటే గానీ కాస్ట్లీ ఫేస్ కాదనమాట నీది.